నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. ఓటుకు కోట్లు ఈ పదం వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది ఆయన పేరే. ఓటును అంగట్లో వస్తువులాగా కొనే నీచ రాజకీయాలు ఆయనకే సొంతం. ఓటును డబ్బులతో కొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం ఆయనకు అలవాటే. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఎవరి గురించో. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు. తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా టీడీపీ అండ్ కో బండారం బట్టబయలైంది. ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశ చూపి ప్రలోభాలకు గురి చేసినట్లుగా బయటపడింది. దీంతో చంద్రబాబు కుట్ర రాజకీయాలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటుకు కోట్లు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు, ప్రలోభాలకు పెట్టింది పేరు చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బయటపడ్డ టీడీపీ బండారం. ఎమ్మెల్యేను 10 కోట్లకు కొనేందుకు చంద్రబాబు ప్రయత్నం. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాల పర్వం స్పష్టంగా బట్టబయలైంది. అనైతికంగా ఒక ఎమ్మెల్సీ సీటును గెలిచి ఏదో గొప్పలు చెప్పుకుంటున్న టీడీపీ బాగోతం తాజాగా వెలుగు చూసింది. సరైన సంఖ్యాబలం లేకపోయినా ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవాలని కుర్చోలకు తెరలేపినట్టు తేటతెల్లమైంది. అందులో భాగంగా రాపాకను ఎలాగైనా తమ వైపుకు తిప్పుకోవాలని యత్నించారు. టీడీపీకి ఓటేస్తే 10 కోట్లంటూ ఆఫర్ తెచ్చింది టీడీపీ అండ్ కో. అంతేకాదు తమకు ఓటేస్తే ఎన్నో ప్రయోజనాలంటూ రాపాకను ప్రలోభ పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు పచ్చనేతలు. టీడీపీ ఎమ్మెల్యే మంత్రి రామరాజు ఇందుకు మధ్యవర్తిత్వం వహించారు. ఆ రామరాజు గారు నేను నాకు ఫ్రెండ్ అంతే. మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పరిచయాలు తప్పితే అంతకుముందు నాకు ఆయన ఎవరు తెలియదు. నేను కూడా ఆయన ఎవరు తెలియదు. కలిస్తే మంచి చెడ్డ రామరాజు గారు అని మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ ఆ చనువుతోనే ఆయన మెల్లగా ప్రక్కకి తీసుకెళ్ళి నీకు ఓటేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, ఈ పార్టీ ఉండదు, ఇది వైఎస్ఆర్ పార్టీ, ఈ కష్టమైపోతుంది, ఇది రాబోయే గవర్నమెంట్ ఇది కాబట్టి ఓటేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, అలాగే ఫైనాన్షియల్గా కూడా మాట్లాడవచ్చు అని చెప్పారు. నేను వెంటనే దాని సమాధానం చెప్పాను, నేను ఆ ఉద్దేశంలో లేను. అయితే టీడీపీ ప్రలోభాలకు రాపాకు లొంగలేదు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. సిగ్గు శరం విడిస్తే డబ్బులైతే వస్తాయి, కానీ ఒక్కసారి పరువు పోతే సమాజంలో ఉండలేమన్నారు. అంతేకాదు తనకంటే ముందు మరో 2 ఎమ్మెల్యేలకు ఆఫర్ చేశారని రాపాక స్పష్టం చేయడంతో చంద్రబాబు ఓటుకు నోట్లు రాజకీయం బయటపడింది. ఏదో ప్రలోభం నువ్వు పెట్టకుండా నీకు 19 ఉంటే 23 ఎలా వచ్చినాయి? 4 ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ ప్రలోభాలకు లోబడి కదా ఈ 4 కోట్లు వేసింది. ప్రలోభాలకు లోబడి కదా ఏంటో మా మీరు సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఇంకొకటి మీద నిందేస్తారు ఎందుకు? మీరు ఎలా వచ్చినాయి 19 ఓట్ల నుంచి 23 ఓట్లు కొనలేదా? ఆ కొనడానికి నా దగ్గర కూడా వచ్చారని లొంగలేదు కాబట్టి ఇంకొకరిని కొన్నారు అంతే. కాగా గతంలో తెలంగాణలో ఎమ్మెల్సీని కైవసం చేసుకోవడానికి నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసే యత్నంలో చంద్రబాబు డైరెక్ట్గా మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు తాజాగా అదే తరహా ప్రలోభాలకు పాల్పడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఎట్లుందంటే ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య విలువల మీద ఆయనకి గౌరవం అనేది లేదు. ఎందుకంటే పశువులను కొన్నట్టు సంతలో పశువులను ఎట్లయితే కొంటున్నారో అట్లా కొంటున్నారు. మేము రైతులుగా కూడా మేము సిగ్గుపడుతున్నాం. ఉత్తమమైన నైపుణ్యం అనేటువంటి రాజకీయాన్ని చేసి చక్కగా ఒక ఎమ్మెల్సీ గెలుపొందారని చెప్పేసి డబ్బా కొట్టుకోవడం చాలా హాస్యాస్పదం, శోచనీయం. గెలుపు కోసం టీడీపీ అంటుకో ఎంతకైనా దిగజారుతుందనడానికి తాజా ఘటనే ఉదాహరణ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం ఇలా బరితగించడం చంద్రబాబు నీచ రాజకీయాలకు అద్దం పడుతోందని ఇటు ప్రజలు సైతం మండిపడుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మిన 2 ఎమ్మెల్యేలు మోసం చేశారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వారిని ఓటింగ్కు పంపించకుండా ఉంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు గెలిచేవారని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలు నమ్మబలికి మోసం చేశారని, రాజకీయాల్లో ఇది మామూలే అన్నారు. గతంలో 23 మంది వైఎస్ఆర్సీపీ సింబల్తో గెలిచి టీడీపీలోకి వెళ్ళిపోయారని ఆక్షేపించారు. ఒక్కొక్కరు ఒక ప్రయారిటీ ఇచ్చారు, ఒక్కొక్క అభ్యర్థికి కేటాయించారు. ఈజీగా తెలుస్తుంది ఎవరికి ఎవరు ఓటేశారు అనేది. ఇప్పుడు తెలుగుదేశం ఏదైతే కోడ్ పెట్టుకునిందో వాళ్ళ ఎమ్మెల్యేలకి, వైసీపీ కూడా అదే పెట్టింది. సో ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు ఏ కోడ్ ఎవరికి వేశారని. సో 100% వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఒకటే అండి, ఇక్కడ అందరూ కూడా చెప్పారు వీళ్ళని నమ్మొద్దండి, వీళ్ళు ఇలా చేస్తారని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఇద్దరిని నమ్మారు. అంటే అంత మనస్ఫూర్తిగా వాళ్ళతో బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఓటింగ్ పంపించకుండా ఉన్నా కూడా గెలిచేవాళ్ళు, వైసీపీ గెలిచేది. ఇక్కడ మనుషుల్ని నమ్మే నైజం పూర్తిగా మనస్ఫూర్తిగా ఉంటారనే దానికి నిదర్శనమే ఇది. వాళ్ళిద్దరిని ఓటింగ్ పంపించకుండా ఉంటే 21 ఓట్లే ఉండేవి టీడీపీకి, 22 ఓట్లు కూడా వచ్చేటివి కావు. కానీ నమ్మి వాళ్ళు కూడా నమ్మబలికి మోసం చేశారు. ఇంకా ఇది పాలిటిక్స్లో మామూలే, 175లో ఖచ్చితంగా ఉంటారు ఇంకా ఒక కొంతమంది మోసం చేస్తారు. ఇదివరకు కూడా చూసాం 23 మంది పార్టీల్లో వైసీపీ సింబల్లో గెలిచేలా వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళందరూ కూడా ఓడిపోవడం చూసాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది. క్రాస్ ఓటింగ్ చేయటం వల్లే 4 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసామన్నారు మంత్రి కాకాణి.
ఎవరు పార్టీని విడినా ఇబ్బంది లేదని పార్టీ పటిష్టంగానే ఉందన్నారు ఆయన. పార్టీకి ద్రోహం చేయడం అంటే అది క్షమించరానటువంటి నేరం. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అంటే అది ఎవరం కూడా ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మాట్లాడే ముందు కాస్త ముందు వెనక ఆలోచన చేస్తే బాగుంటే బాగుంటుంది. అజల రామకృష్ణ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. అజల రామకృష్ణ రెడ్డి గారు ఏమన్నాడు? ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు అన్నాడు. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తోడుకున్నాడు. దేనికి? ఏ ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నాడు, ఎంత తీసుకున్నాడు అనేటువంటిది ఎమ్మెల్యేల అంతరాత్మకు తెలుసు. ఎవరు తీసుకున్నారో వాళ్ళు అమ్ముడుపోయారు డబ్బులకి, తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారా లేదా అనేటువంటిది వాళ్ళ అంతరాత్మకు తెలిసేటువంటి విషయం అది. కాబట్టి దాని మీద ఏదో రకరకాలుగా మాట్లాడడం, పాపం ఆయన్ని విమర్శించడం, రామకృష్ణారెడ్డి గారిని ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయడం, ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. మనం ఏదో మనల్ని సస్పెండ్ చేశారు కదా అని చెప్పి మనం ప్రభుత్వం మీద విమర్శలు చేయాలనో ఏదో ఇంకొకటి చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ వ్యాఖ్యల్ని, ముఖ్యమంత్రి గారి మీద చేసేటువంటి వ్యాఖ్యల్ని ప్రజలు చీకొడుతున్నారు, మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇకనైనా మీ పందా మార్చుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా సస్పెన్షన్ గురైనటువంటి శాసనసభ్యులకు నేను హితవు చెబుతున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆర్కే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. కోట్లాది రూపాయలు పెట్టి నలుగురు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 175 సీట్లు గెలుస్తామన్నారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలిచి చంద్రబాబు నానా హంగామా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కోట్లాది జనాల గుండెల్లో జగన్పై ఉన్న అభిమానాన్ని కొనే దమ్ముందా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. వాళ్ళు చరిత్రహీనులు అయ్యారు కాలంటే ఒకసారి చరిత్రను తిరిగి చూసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్ అన్న ఎప్పుడూ చెప్తాడు, ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని నేను తయారు చేసుకున్నాను, నా సైన్యంలో ఎవరైనా అమ్ముడిపోతే నేను మళ్ళీ తయారు చేసుకుంటాను కానీ భయపడను అన్నాడు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నప్పుడు, అలాగే 2019లో కొత్త ఎమ్మెల్యేలను ఆయన తయారు చేసుకున్నాడు, ఎంపీల్ని తయారు చేసుకున్నాడు. కానీ ఎవరైతే అమ్ముడిపోయారో వారంతా కూడా ఓడిపోయి రాజకీయంగా ఈరోజు సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉంది. అది ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా తెలుసుకోవాలని కూడా చెబుతూ, ఏదో ఒక్కటి ఓడిపోతే ఓడిపోయాడు ఓడిపోయాడు అంటారు. సింహమ్మ ఒక అడుగు వెనక్కేస్తే ఓడిపోయినట్టు కాదు, రెట్టింపు బలంతో వేటాడడానికి సిద్ధంగా ఉందని కూడా తెలుసుకోండి. రాబోయే 2024 175కి 175 కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఏదో పులివెందల్లో మేము గెలుస్తాం, పులివెందల సీటు మాదే అంటున్నారు. పులివెందల సీటు కాదు కదా, పులివెందల చెక్ పోస్ట్ కూడా తాకే దమ్ము ధైర్యం ఉన్న మగాడు ఇంకా పుట్టలేదు ఆంధ్రప్రదేశ్లో అని కూడా గట్టిగా చెప్తున్నాను. అండ్ నిన్న మొన్న సస్పెండ్కి ముందు సస్పెండ్ తర్వాత డ్రామాలు ఆడుతున్న ఎమ్మెల్యేలు, మేము వైఎస్ఆర్సీపీకి వేసాం వైఎస్ఆర్సీపీకి వేసామని, కాబట్టి ఇంకా ఈ డ్రామాలు ఆడి ఎవరిని మభ్యపెట్టాలనుకుంటున్నారో తెలియదు. కానీ తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దిన రకంగా ఈరోజు వైఎస్ఆర్ జెండా కింద ఎమ్మెల్యేలుగా గెలిచి ఈరోజు అమ్ముడుపోయిన వాళ్ళకి పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఎటువంటి వాళ్ళకి సానుభూతి కూడా ఉండదు. ఎందుకంటే ఈరోజు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జెండా అజెండా చరిష్మాతో గెలిచిన వాళ్ళే, వాళ్ళు అవునన్నా కాదన్నా. కాబట్టి ఆ ప్రాంతంలో కొత్త ఎమ్మెల్యేని నిలబెట్టి గెలిపించుకునే దమ్ము ధైర్యం జగనన్నకుంది. ఇంకా వీళ్ళ డ్రామాలకి ప్రజలు ఎవరు మోసపోకండి అని కూడా తెలియజేసుకుంటున్నా. చంద్రబాబు స్క్రిప్టును వైఎస్ఆర్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చదివినట్టున్నారంటూ ఏపీ హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె పార్టీలో ఉన్నంత వరకు పార్టీ ఎంతో గౌరవించి గుర్తింపునిచ్చిందన్నారు. బయటికెళ్లి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు హోంమంత్రి. ఆమె తీరును పూర్తిగా పరిశీలించిన తర్వాతే సస్పెండ్ చేసినట్లుగా చెప్పారు. ఈ రోజున ఆవిడ మాట్లాడే మాటలు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్లా ఉన్నాయి. మరి నేను క్రాస్ ఓట్ చేయలేను అంటున్న ఆవిడ నిజంగా చెయ్యలేదు అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలే తప్ప వేరే పార్టీ వాళ్ళ స్క్రిప్ట్ని ఈవిడ చదవడం అనేది, అక్కడ ఆవిడకావిడే నేనే తప్పు చేశాను, నేనే ఓటు వేశాను, నేనే క్రాస్ ఓట్ చేశానని ఆవిడ ఒప్పుకున్నట్టు నిర్ధారణ అవుతుంది. ఈ రోజున పార్టీ ఇచ్చిన మరి పిలుపుని ధిక్కరించి ఆవిడ క్రాస్ ఓట్ చేసి మళ్ళీ ఎదురు దాడి చేయడం అనేది చాలా హాస్యాస్పదం. ఈ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి మొన్న లాస్ట్ అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని వాళ్ళు కొనుగోలు చేశారు మా దగ్గర ఉన్న వాళ్ళని. ఈ రోజున వాళ్ళు ఏ విధంగా ఏ పరిస్థితిలో ఉన్నారో, అడ్రస్ లేకుండా ఎలా అయిపోయారో, రాబోయే రోజుల్లో కూడా ఈవిడ పరిస్థితి అలానే ఉంటుందని ఆవిడకి తెలియజేస్తున్నాను.
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారనే వాదనకు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాటలే నిదర్శనం అన్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. శాసనసభ ఆవరణలోనే టీడీపీ నేతలు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. ఇలా కొనుగోలు చేయడం టీడీపీకి ముందు నుంచి ఉన్న అలవాటే అన్నారు విష్ణు. ఒక సీటు గెలుచుకునే విధంగా వారు అందరి దగ్గర చాలామంది దగ్గర కోవట్లుగా పనిచేస్తున్నటువంటి వారందరినీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి వైనాన్ని మనం చూసాం. మేము అధిష్టాన వర్గం చెప్పింది చంద్రబాబు నాయుడు డబ్బులు పెట్టి కొంతమందిని కొన్నారు అని చెప్పని. అది ఈరోజు రాపాక శాసనసభ్యుడు చెప్పినటువంటి దాంతో అది రుజువైంది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక జనసేనతో కలిసి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటూ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కొనాలని చెప్పిన ప్రయత్నం మభ్య పెట్టాలనే ప్రయత్నం తెలుగుదేశం శాసనసభ్యులు శాసనసభ ఆవరణలోనే చేశారు అన్నట్టు మనకి ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది. ఇది ముందు నుంచి కూడా తెలుగుదేశానికి ఉన్నటువంటిది. ఎందుకంటే చంద్రబాబు ఎన్టీ రామారావు గారు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలని ఆ రోజు కొని అధికారంలోకి రావడం జరిగింది. మంత్రి పదవి ఇవ్వలేదనే ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీతో కుమ్మక్కయ్యారంటూ ఆరోపించారు నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నేదురు మిల్లి రామ్ కుమార్ రెడ్డి. సీఎం జగన్ చరిష్మా వల్లే ఆనం గెలిచారని ఆ విషయాన్ని మర్చిపోయారంటూ మండిపడ్డారు రామ్ కుమార్ రెడ్డి. అన్ని పార్టీలు ఆనంను పక్కన పెడితే సీఎం జగన్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారన్నారు నేదురు మిల్లి. వ్యతిరేక స్పీచ్లు 2-3 సార్లు పిలవడం జరిగింది. మా పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడారు ఒకతో ఒక వంకర అన్నట్టు తిరిగి అదే పంద ఇంకా చాలు అని జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి ప్రజలకు అన్యాయం జరుగుతుంది అక్కడ పార్టీ పరిస్థితి రోజురోజుకి చెడగొడుతున్నాడు అనే ఉద్దేశంతో ఆయన పక్కన పెట్టి సమన్వయకర్తగా నన్ను నియమించడం జరిగింది. 83 నుంచి ఇప్పటి వరకు మీ ఆస్తులు ఎలా పెరిగినాయి మీరేం బిజినెస్లు చేశారు ఏ వ్యాపారాలు పెట్టారు మీకెక్కడి నుంచి వచ్చిన ఈ ఆస్తులు మీరు జవాబు చెప్పాలి ముందర భుజాలు తడుపుకోవటం ఎందుకు మీకు స్పష్టత లేదేమో బీజేపీకి పోవాలా జనసేనకి పోవాలా తెలుగుదేశం పోవాలా టికెట్ ఎవరు ఇస్తారు ఎన్ని సీట్లు ఇస్తారు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే దీనిలో దాపరికాలంటూ ఏం లేవు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొనుగోలు చేయాలని ప్రయత్నించడం దారుణమైన విషయం అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీరంగనాథరాజు. ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభ పెట్టడం చంద్రబాబుకు అలవాటే అన్నారు ఆయన. గతంలో హైదరాబాద్ లో కూడా ఇలాగే చేశాడంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు టీడీపీకి మద్దతు తెలిసినట్టుగా అందరికీ తెలుసున్న విషయం అది. దానిలో భాగంగా ఈరోజు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారిని కూడా ఎందుకంటే రాపాక వరప్రసాద్ గారు అంటే అతను ఎక్కువ అతను రాజుల మద్దతుతోటి ఇక్కడ సపోర్ట్ తోటి అతను అక్కడ గతంలో కాంగ్రెస్లో నెగ్గిన మళ్ళీ ఇప్పుడు జనసేనకి వెళ్ళి నెగ్గినా కానీ అక్కడ ఉన్న సపోర్ట్ తోటి నెగ్గడంతో చంద్రబాబు నాయుడు గారు తెలుసు గతంలో కూడా హైదరాబాద్లో ఉండి ఎమ్మెల్సీని ప్రభావం పెడితే అప్పుడు ఏసీబీ కేడ్ పెడితే రాత్రి పారిపోయి ఇక్కడికి వచ్చాడు ఆయన. అలాగే ఆ రోజు 23 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొని పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా ఈరోజు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎమ్మెల్యే వాళ్ళకి కూడా ఉండి వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఈచ్చగోడావరిలో కేఎస్ అని రాజు అనే అతను పార్టీలో బలమైన వ్యక్తి అతను ఎమ్మెల్యేకి సపోర్ట్గా ఉంటుందంటే అతను ఎమ్మెల్యే అతను చెప్తే ఎమ్మెల్యే వింటాడని చెప్పి అలా బ్యాక్డోర్లో ఎవరెవరు చెప్తే వింటారని ఇలాగే ఉండి ఎమ్మెల్యే ద్వారా కూడా ప్రయత్నం చేశారు. అది ఇవన్నీ కూడా దురదృష్టం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఇలా ఎమ్మెల్యేని కూడా కొనే పరిస్థితి చంద్రబాబు నాయుడు దిగజారటం గతంలో చేశాడు ఈరోజు ఆ రోజు అధికారంలో ఉండి చేశాడు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఇలాంటి కార్యక్రమం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇచ్చి దొరికిపోయిన చంద్రబాబు ఇంకా బుద్ధి మార్చుకోలేదని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు ఏదో సాధించినట్లుగా గొప్పలు చెబుతున్నారు. నీచ రాజకీయాలు చేసే చంద్రబాబు లాంటి వాళ్ళు అవసరమా అని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. తన స్వార్థానికి తన దుర్మార్గమైన రాజకీయానికి దిగజారిపోయిన రాజకీయాలకి ఆద్యుడిగా పేరు సంపాదించి 10 సంవత్సరాలు
హైదరాబాద్లో ఉండి పరిపాలించుకునే అవకాశాన్ని ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఆడియో పరంగా వీడియో పరంగా కూడా పట్టుబడిపోయి ఒక దొంగలాగా అక్కడ అరెస్ట్ చేస్తారేమని పారిపోయి వచ్చి ఇక్కడ రాష్ట్రంలో ఒక అక్రమ బిల్డింగ్లో ఉంటూ పరిపాలన చేశాడు. ఇవాళ మరోసారి అదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే దిగజారుడు ఫార్ములా అప్లై చేసి ఒక శాసనసభ్యుడికి ఓటేయడానికి 10 కోట్లు ఆఫర్ చేసి దిగజారుడు రాజీనామాకి కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా చంద్రబాబు నాయుడు. ఎవరైనా సరే దిగజారిపోయిన రాజకీయాలు చేయాలంటే నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అని చెప్పే విధంగా ఒక 10 కోట్ల రూపాయలు ఒక శాసనసభ్యుడికి మరి లంచం ఇవ్వ చూపి అడ్డంగా దొరికిపోయి ఇవాళ నేను ఎమ్మెల్సీని గెలిపించుకున్నానని మరి ఇవాళ ఒక పచ్చ మీడియాని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చిన రీతిలో పైచాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. అంటే ఇటువంటి వ్యక్తి రాజకీయాలకి రాజకీయాల్లో కావాలా? చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడారని ఎంపీ నందిగాం సురేష్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. శ్రీదేవి గురించి గతంలో అసభ్యకరంగా మాట్లాడిన టీడీపీ నేతలే ఇప్పుడు దళిత కార్డు తీసుకురావటం సిగ్గుచేటని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. వ్యక్తిగతంగా చేసిన తప్పులను దళిత జాతికి ఎలా ఆపాదిస్తారని ఆయన ప్రశ్నించారు. అమరావతి జేఏసీ గురించి మీరు మాట్లాడింది, మీ గురించి వాళ్ళు మాట్లాడింది ఒకసారి పరిశీలించుకుంటే మీరేంటి వాళ్ళేంటి అనేది అర్థమైంది. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇస్తేనే ఇది మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. మీరు ఒక మాట చెప్తా ఉన్నారు, నేను ప్రమాణం చేస్తాను ఓటు వేయలేదని చెప్పి. నేను చేస్తాను వేశారు, మీరు అమ్ముడు పోయి ఓటు వేశారని చెప్పి నేను చేస్తాను, నేను సిద్ధం ఆ సవాల్ స్వీకరించడానికి. మీరు తప్పు చేసిన దాన్ని అమరావతి కేసు రుద్దాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు తప్పు చేశారు, పార్టీ స్టాండ్ దాటారు, దాని హద్దు ఎవరు దాటినా ఏ స్థాయి వ్యక్తి దాటినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఎట్లానే ఉంటుంది, దానికి ఎవరు అతీతులు కాదు. వాళ్ళు దళిత మహిళ ఏదో అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడే వ్యక్తులు మరి ఆమె రాజధాని ప్రాంతంలో ఉన్నప్పుడు మేకప్ కిట్ అని, మేకప్ అని, ప్యాకప్ అని, బ్యూటీ పార్లర్లో ఉంటుందని ఇట్లా రకరకాలుగా మాట్లాడినప్పుడు ఆ రోజు దళిత మహిళ కాదామా? ఓటింగ్ ముందు 10 నిమిషాల ముందు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఓటు పర్ఫెక్ట్గా వేస్తానని చెప్పి మీరు క్రాస్ ఓటింగ్ పాల్పడి, మీరు క్రాస్ ఓటింగ్ పాల్పడలా ఎదురుగా ప్రెస్ మీట్ పెట్టి నేను ఎప్పుడు పాల్పడ్డానని చెప్పి తుళ్ళూరు ప్రాంతంలోనో లేదా ఎలగపూడి సచివాలయం దగ్గర నుంచొని మాట్లాడచ్చు. మీడియా ముందు ఎందుకు కనబడలా? ఎందుకు మాట్లాడకుండా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోయి 2-3 రోజుల తర్వాత ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? ఈ లోపల స్క్రిప్ట్ అంతా రెడీ చేసి మీ చేతిలో పెడితే మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే మీరు ఏ స్థానంలో ఉన్నారు? రాజకీయంగా మీ జీవితానికి మీరు శర్మగీతం పాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాటకాలన్నీ కూడా మనం చూస్తామన్నాం. ఆమెకి ఏదన్నా హాని కలిగించి కూడా అది వైఎస్ఆర్ పార్టీలు చేశారని రుద్దొచ్చు. కాబట్టి నీకు ప్రమాదం అంటూ ఉంది అంటే అది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళ వల్లనే తప్ప వైఎస్ఆర్సీపీ అభిమానుల వల్ల, వైఎస్ఆర్ పార్టీ వల్ల, ఎవరి వల్ల, ఏ నాయకుడి వల్ల మీకు ఎటువంటి ప్రమాదం రాదు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. అయినపరు గ్రామంలో 87 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవనం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఇరగవరం మండలంలో R&B రోడ్లను శరవేగంగా నిర్మిస్తున్నామని మంత్రి కారుమూరి చెప్పారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. గాంధీ భవన్ వేదికగా నేతలు సంకల్ప దీక్షను చేపట్టారు. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి మరీ దీక్షలు సీనియర్స్ అంతా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాహుల్ గాంధీపై వేటు వేయటం వెనుక ఉన్న రాజకీయ కారణాలను నేతలు వివరించారు. రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే వేటు వేశారని మండిపడ్డారు. మరి స్వతంత్ర పోరాటానికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాంధీకి బాసటగా నిలుస్తామని నేతలు ముక్త కంఠంతో నినదించారు. లేకపోతే ఎంపీ పదవి రద్దు చేస్తే రాహుల్ గాంధీ గారు అదాని కుంభకోణం గురించి మాట్లాడాడు, బ్రిటిష్ జనతా పార్టీకి క్షమాపణ చెప్తాడని మీరు అనుకుంటున్నారేమో,
ఇవి మీ భ్రమలు మాత్రమే మిత్రమా, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ భగత్ సింగ్ వారసులం ఎవరికి తల వంచేది లేదు, ఎవరికి క్షమాపణ చెప్పేది లేదు. రాహుల్ గాంధీ గారు అదే విషయాన్ని పళ్ళ గుద్ది మరీ నిన్న చెప్పిండు, ఇవాళ చెప్పిండు, మొదలుపెట్టిన భారత్ జోడో యాత్రల ప్రతి క్షణం చెప్పిండు. ఎవరికి తల వంచేది లేదు, ఎవరికి క్షమాపణ చెప్పేది లేదు. ఎందుకంటే తప్పు చేసే జాతి కాదు, తప్పు చేసే వంశం కాదు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వంశం. తెలంగాణ మోడల్గా మహారాష్ట్రలో ప్రతి రైతుకు 10,000 రూపాయల సాయం అందించాలన్నారు సీఎం కేసీఆర్. ఆ రాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. తెలంగాణలో రైతులకు ఇస్తూ ఉన్న సంక్షేమ పథకాలు అక్కడ కూడా ఇస్తే తాను మహారాష్ట్రకు రావటం మానేస్తానంటూ దేవేంద్ర ఫడ్నవీస్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం కేసీఆర్. और 16 साल लगातार भाजपा कांग्रेस ने रूल किया और बाद में अब भाजपा रूल कर रही है. कुछ फर्क देखा है आपने? कुछ फर्क देखने को मिला? कुछ महसूस हुआ फर्क? क्या फर्क पड़ा? उन पार्टियों के लिए फर्क पड़ा होगा, पार्टियों के नेता के लिए फर्क पड़ा होगा. किसी के कांग्रेस का मंत्री पद जाके इनको भाजपा वाले को मंत्री मिला होगा, लेकिन जनता को क्या मिला, किसान को क्या मिला? किसान का हालत क्यों नहीं बदला? दया करके सोचिए. अमेरिका से, चाइना से, पूरी दुनिया में किसी अन्य देश से कृषि योग्य भूमि भारत में ही ज्यादा है. पानी के लिए अमेरिका को सलाम करने की जरूरत नहीं है, कोई रशिया से मांगने की जरूरत नहीं है, कोई चाइना देश के पेट में मुंडी डालने की जरूरत नहीं है या किसी को भीख मांगने की जरूरत नहीं है. हमारा अपना भगवान का दिया हुआ, प्रकृति का दिया हुआ, हमारे जनता का, हमारे देश का अपना संपत्ति है. जरूरत से ज्यादा पानी रखते हुए देश के किसान पानी से क्यों वंचित है? इस एक बात पे सोचिए, बस बात पूरा समझ में आ जाएगा. విశాఖలో G20 సన్నాహక సదస్సు సంబరాలు జరిగాయి. బీచ్ రోడ్ లో కలర్ఫుల్ గా వైజాగ్ కార్నివల్ నిర్వహించారు. కార్నివల్ ను మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కళాకారుల ప్రదర్శనలు నిర్వహించారు. YMCA నుంచి కాళీమాత టెంపుల్ వరకు సందడిగా ఈ కార్నివల్ జరిగింది. నంద్యాల జిల్లాలోని సప్తనదుల సంగమేశ్వర క్షేత్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోహన్ భగవత్కు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. భీమలింగానికి పూజలు నిర్వహించిన మోహన్ భగవత్ సప్తనదులు కలిసే ప్రాంత విశిష్టతను ఆలయ అర్చకుల ద్వారా తెలుసుకున్నారు. మోహన్ భగవత్ పర్యటనలో భారీ పోలీసు భద్రతను కల్పించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావటంపై ఇస్రో శాస్త్రవేత్తలకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు సీఎం వైఎస్ జగన్. ఈ విజయంతో భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని కితాబునిచ్చారు సీఎం జగన్. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ స్వర్ణాల పంటను పండిస్తోంది. ఇప్పటికే 3 స్వర్ణాలను గెలుచుకున్న భారత్ కు మరో పసిడి దక్కింది. లవ్లీనా బోర్గోహైన్ మరో గోల్డ్ సాధించారు. ఆస్ట్రేలియాపై 5-2 విజయం సాధించారు లవ్లీనా. బాక్సర్ నిఖత్ జరీన్ గోల్డ్ దక్కించుకున్నారు. 50 కిలోల విభాగంలో వియత్నం పై గెలిచారు. ఫైనల్స్ లో 5-0 గెలుపొందిన నిఖత్ జరీన్ ఇక గెలుపొందారు నిఖత్ జరీన్ ఇక నిన్న నీతు స్వీటబురా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ సాధించారు. దీంతో మొత్తం 4 స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరాయి. ఇది నాన్ స్టాప్ 9 PM న్యూస్.